వాళ్ళ కోసం మీరు తెగించి చేస్తున్నట్టే అంతే ప్రాణంతో చలగాటమే ప్రాణంతో చలగాటం సో మరి ఇప్పుడు ఇప్పటివరకు ఈ 9 సంవత్సరాల సర్వీస్ లో అంతే కదా మీరు స్టార్ట్ చేసి 9 ఏళ్ళు అవుతుంది కదా అవును ఈ 9 ఏళ్ల కాలంలో సుమారుగా ఎన్ని అంటే ఎన్ని వందల పాములు మీరు పట్టి రక్షించి ఉంటారు వందలు కాదు వేలు వేలే వేలే దాదాపు అంటే ఇప్పటికి ఈ రోజు నౌస్టిల్ ఈ రెండు పాములతో కలిసి 4677 పాములు అంటే కౌంటింగ్ కూడా ఉంది హా నీకు ముందే చెప్పినాను కదా సార్ నేను రిజిస్టర్ తీసుకుంటాం ప్రతిది కూడా రాస్తాం ఏ సర్పాలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అంటే వాటి వల్ల ఏ సంఖ్య పెరుగుతుంది ఏ తగ్గుతుంది అనేది కూడా నేను మెజర్మెంట్ చేస్తాను హా నేను మెజర్మెంట్ చేస్తాను रक्षे प्रयत्ना मरचिपोलेने प्रमादक संघटन आये एनकोचरा दी असल इकोजुन सदर्भ रीसेंटली దీని సంబంధం చేయపోమది సంక్రాంతి పండుగ రోజు యాక్చువల్ గా ఒక స్నేక్ కాలర్ మా ఇంటి ఓనర్ వాళ్ళ రిలేటివ్ అన్నమాట సంక్రాంతి పండుగ అంతా మా రిలేటివ్స్ అందరూ వచ్చిన బాగా హ్యాపీ మూడ్ లో ఉన్నాం కాల్ వచ్చింది స్నేక్ కాల్ వచ్చింది బట్ నేను ఆ రోజు రాలేనని చెప్పినాను జంగ కూడా ప్లీజ్ అని చెప్పి అది ఏం చెప్పి వదిలేండి వెళ్ళిపోతా అన్న కూడా వాళ్ళు వినలేదు అని చెప్పేసి డైరెక్ట్ మా ఇంటి దగ్గరికి వచ్చింది వచ్చి నన్ను ఇక్కడి నుంచి తీసుకుపోయాను सो अभी कोई अर्धविषपूरत पा क्या स्नेक अड़क वेल्न तरह आइंट निजा निर्भिणी वाल पापम लम्माड़ी वालों ओखते अम्मा आइंट भर्त बैठ उ अम्मा रूम लाप मिडिल बाबू पापम दिलसा निर्भिणी టెన్షన్ వాడి బీపీఎం అనేదితేనో ప్రమాదం కావొచ్చు అని అట్లా టెన్షన్ పడతాడో పాము మళ్ళీ ఇంట్లోకి పోతే ఏమని అవుతుందో అని ఆ బాబు టెన్షన్ నిజంగా కూడా అక్కడ పోయి చూస్తే అరే మనం కంపల్సరీ రావాల్సింది రాకపోతే ఒక ప్రాబ్లం అవుతుండే అనిపించి నా దగ్గర కూడా వాళ్ళు ఎలాంటి పరికరాలు కూడా లేకుండా అది కొంచెం వెరీ వెరీ స్పీడ్ మూమెంట్ ఉంటుంది అనమాట అసలు పాము దొరకదు అది మాక్సిమం దొరకదు అది అది ఏం చేసానంటే అది పైకి ఎక్కి ఆ కవేల నుంచి ఇట్లా తీసే క్రమంలో చాలా స్పీడ్గా పోతుంది అది ఇట్లా ఇట్లా పైనే పోతుంటే ఏం చేసినట్టు ఇట్లా తోకతోన బట్టు అది తోకను బట్టేసుకొని పెద్ద ప్లాస్టిక్ డ్రమ్ ఉండి దాంట్లో వడేయడానికి పోయినా అది అంత లోపలి నాకు కడిచింది కరిచింది రీసెంట్లీ ఈ సంక్రాంతి పండుగ రోజు ఇంకా సరే కరిచినా కూడా దాని ఏం చేసినట్టే నా దగ్గర ఇంకా అందరు భయపడిపోతే దాని ఇట్లా కాసేపు గాలిలో తిప్పుకుంటా కరిచింది కరిచిన తర్వాత నా దగ్గర ఇలాంటి బాక్సులు లేవు ఇంకోరు దగ్గరికి లేకపోతే ఇట్లా కొద్దిసేపు గాలిలో తిప్పుకుంటా పాముని కొంచెం టైం పాస్ చేసి దాని కళ్ళు తిరిగినాక కింద పడేసి దాన్ని వేసుకొని మళ్ళీ తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన వచ్చిన తర్వాత రక్త పరీక్ష చేసి సో యాక్చువల్గా మనకు సిటీబీటీ అని ఉంటుంది అనమాట రక్త పరీక్ష పాములో పాము కరిచినప్పుడు విషం ఉంటుందా ఉండదా అని టెస్ట్ చేస్తారు ఆ టెస్ట్ చేస్తే మనకు బ్లీడింగ్ క్లాటింగ్ టైం ఉంటుంది అనమాట యాక్చువల్గా మనకు 3 నుంచి 7 నిమిషాల్లోపు ఇట్లా గడ్డ కట్టింది అనుకోండి ఏం కాదు బ్లడ్ గడ్డ కట్టాలన్నమాట అది కడతలేదు కడతలేదంటే శరీరంలో విషయం అన్నమాట అట్లా పాపం డాక్టర్ గారు ఎవరంటే చైతన్య గౌడ్ అని చాలా నైస్ పర్సన్ పాపం సార్ చాలా సార్లు చేసిండు ఎన్నిసార్లు చేసినా కూడా అయితలేదు అంటే అప్పుడు నాలోనే కొంచెం అలజడి భయం నేను చాలా మంది చెప్తాను వేల పాములు పట్టినా ఇంత అవగాహన ఉన్నా కూడా సాధారణంగా ఉండే భయం వచ్చేసింది ఇంకా ఆటోమేటిక్ గా భయం వస్తుంది సారేమంటాడు మీరు అబ్జర్వేషన్ లో ఉండాల్సి వస్తుంది ఒక సైడ్ నాకు నేను ధైర్యం చెప్పుకుంటూనే ఎందుకంటే ధైర్యం కోల్పోతే మనిషి చనిపోతారు రియల్ కూడా ఈ పాము విషయంలో అప్పుడు అనిపిస్తుంది ఇంత రిస్క్ చేస్తున్న అవసరమా ఇది నా కోసం కాదు ఎవరికొరకు నేను ఎందుకు చేయాలని ఒకసారి నా ఫ్యామిలీ గుర్తుకొచ్చి ఆ రోజు మళ్ళీ కాస్త బాధపడ్డా మొత్తానికి అవుట్ ఆఫ్ డేంజర్ మళ్ళీ ఏదో స్టార్ట్ చేసిన అంటే అబ్జర్వేషన్ అది ఎన్నో